హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. నేను ఈరోజు ఎన్నో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి కూర పొడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను చెప్పే ఈ పొన్నగంటి కూర పొడి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పొడి తరచూ తీసుకోవడం వలన కళ్ళకు చాలా చాలా మంచిది, అలాగే అంత తొందరగా అనారోగ్యం కూడా మన దగ్గరకు చేరదు. ఈ పొన్నగంటి కూర మనకి తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలా దొరికినట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. దొరికినప్పుడే తెచ్చుకొని మనం ఇలా పొడి చేసి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక స్పూన్ రోజు ఇడ్లీతో కానీ దోశలతో కానీ అన్నంతో కానీ వేసుకొని తింటే అనారోగ్యం అంత తొందరగా మన దగ్గరకు చేరదు. మీకు క్లియర్గా అర్థమవడం కోసమని నేను ఈ వీడియోలో వాడే మెజరింగ్ కప్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియోలో 1 కప్పు, 1/2 కప్పు, 1/4 కప్పు మెజరింగ్ కప్స్ యూజ్ చేస్తున్నాను. ఈ పొడి చేయడం కోసం ఇలా తాజాగా ఉన్న పొన్నగంటి కూరను తీసుకోండి. నేను ఈ రెసిపీలో 60 రూపాయల తాజా పొన్నగంటి కూర రైతు బజార్ నుండి తెచ్చింది వాడుతున్నాను. ఇలా ఆకును తుంచుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని ఈ ఆకు మీద ఉన్న తడి ఆరడం కోసమని ఇలా కాటన్ క్లాత్ మీద పరచుకోండి. ఈ ఆకుకూర పూర్తిగా ఎండిపోవాల్సిన అవసరం లేదు. ఈ కాటన్ క్లాత్ మీద వేయడం వలన ఆకులో ఉన్న తడి అంతా పీల్చేసుకుంటుంది. 1 గంట 2 గంటల సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు మినపప్పును వేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ మినపప్పుని బాగా వేగనివ్వండి. ఇలా ఈ మాత్రం వేగిన మినపప్పుని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు పచ్చిసెనగపప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. ఇలా బాగా వేగిన పచ్చిసెనగపప్పును కూడా ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 2 అరకప్పులు ధనియాలు వేసుకోండి, అంటే 1 కప్పు ధనియాలు. ధనియాలు కూడా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోని ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో 1/8 కప్పు అంటే 1/4 కప్పులో సగం జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి. మీకు క్లియర్గా అర్థమవడం కోసమని అన్ని మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 1/4 కప్పులో సగం అంటే 1/8 కప్పు నువ్వు పప్పును వేసుకోండి. ఇలాంటి పొడుల్లో కొంచెం నువ్వు పప్పు వేయడం వలన పొడి చాలా కమ్మగా కుదురుతుందండి. ఇవి రెండు కలిసి బాగా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 బౌల్ నిండా ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోండి. నేను మీడియం స్పైసీ లెవెల్స్లో చెప్తున్నాను. మీరు కావాలి అంటే ఎండుమిరపకాయలు ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. మరీ నల్లగా మాడకుండా ఈ మాత్రం వేగిన తర్వాత ఈ మిరపకాయలను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా 1 బౌల్ నిండా కడిగి ఆరబెట్టుకున్న తాజా కరివేపాకును వేసుకోండి. 2-3 రోజులు నీళ్ళలో ఆరబెట్టుకొని బాగా డ్రై అయిన కరివేపాకు అయితే ఇలా నూనె వేయకుండా వేపుకోవచ్చు. నేను ముందుగా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇలా ఫ్రెష్ కరివేపాకునే నూనెలో వేయించుకొని తీసుకుంటున్నాను. కరివేపాకు ఇలా బాగా వేగిన తర్వాత 1 బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1/4 కప్పు ఆయిల్ వేసుకొని 8 కప్పుల పొన్నగంటి కూరను వేసుకోండి. ఇలాంటి పొడులు చేసినప్పుడు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పొన్నగంటి కూరలో బీటా కెరటిన్, ఐరన్, ఫైబర్, అన్ని రకాల విటమిన్లు అలాగే ఖనిజాలు చాలా ఎక్కువ ఉంటాయి. రోజు పప్పు చేసుకుని తినలేము కాబట్టి ఇలా పొడి చేసి పెట్టుకుంటే రోజుకు 1 స్పూన్ అయినా సరే మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి అయితే చాలా చాలా ఉపయోగపడుతుందండి. మనం తీసుకున్నది ఆకుకూర కాబట్టి లో ఫ్లేమ్లో పూర్తిగా డ్రై అయినట్లు బాగా వేగనివ్వాలి. నాకు ఈ ఆకు అంతా పూర్తిగా లో ఫ్లేమ్లో వేగడానికి సుమారు 1/2 గంట పైనే పట్టింది. ఇది ఇలా బాగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఇలా చిదుముకొని వేసుకోండి. పొన్నగంటి కూర దొరికినప్పుడే ఎక్కువ తెచ్చుకొని పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు ఉన్న వెల్లుల్లిపాయ రెక్కల్ని ఇలా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు, అలాగే కార్తీక మాసంలోని అయ్యప్ప స్వాములు కానీ వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు కూడా వెల్లుల్లిపాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ 1-5 నిమిషాలు వేగిన తర్వాత బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1/4 కప్పు కన్నా కొంచెం తక్కువ రాళ్ళుప్పును వేసుకొని అది కూడా 1 నిమిషం అలా వేగనివ్వండి.
ఉప్పెప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు మిక్సీ జార్లో పొన్నగంటి కూర కరివేపాకు తప్పించి మిగిలినవన్నీ కూడా సగం వేసుకొని నలిగిన తర్వాత మిగిలిన సగం కూడా వేసుకొని మొత్తం పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పప్పుల పొడిలో సగం తీసుకొని అందులో పొన్నగంటి కూర కరివేపాకు వేసి మిక్సీ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ చేసుకుంటే పౌడర్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇలా రెండు మూడు బ్యాచ్లుగా మిక్సీ చేసుకోండి. ఈ పొడి అంతా కూడా ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా కలిసినట్లు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకుంటే ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి కూర పొడి రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరా. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పగలరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.